తోటకూర పాటోలి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తోటకూర పాటోలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన తోటకూర 1 కప్పు, తరిగిన క్యాప్సికం 1, పచ్చి బఠానీలు 1/2 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు మిరపకాయలు 5, శనగపప్పు 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఇదేంటి ఇంత పేస్ట్ రెడీ చేశారు? శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర పేస్ట్ చేసుకో. శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర పేస్ట్ చేసుకో. మూడు కలిపేసి పేస్ట్ చేసుకోవాలా? శనగపప్పు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవాలి. ఓకే, శనగపప్పు నానబెట్టుకొని రుబ్బుకునేటప్పుడు దాంట్లో ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి మూడు గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. మనకి పాటోలికి ఇదే ఇంపార్టెంట్ పేస్ట్ అన్నమాట. కరివేపాకు తర్వాత పోపు దినుసులు. వెరీ గుడ్. అలా తర్వాత తోటకూర. క్యాప్సికమ్, గ్రీన్ పీస్, పచ్చి బఠానీ, శనగపప్పు పేస్ట్ వేసి సాల్ట్ వేస్తాం. కొంచెం వాటర్ పోసి పసుపు వేయాలి, కొత్తిమీర వేసుకుంటాం. ఇది అయిపోయిందండి, రెడీ ఉంది. ఓకే, తోటకూర పాటోలి రెడీ. చూసారు కదండి, వేడివేడిగా తోటకూర పాటోలి కూడా రెడీ.